సార్, గత 4 రోజుల నుంచి దేశాన్ని కుదిపేస్తున్న కోల్కొత్తా జూనియర్ డాక్టర్ గారి హత్య కేసు సార్, అసలు ఏం జరిగిందంటారు? ఇందులో ఏమైనా ఉన్నాయంటారా? అసలు ఎలా జరిగిందంటారు సార్? ఆ డాక్టర్ గారి వయసు 31 సంవత్సరాలు. ఆ డాక్టర్ గారికి ఈ కేసులో పలు రకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఎందుకంటే ఇందులో 2-3 కోణాలు ఉన్నాయి. ఆ కేవలం ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు అసలు విషయం ఇది కాకపోయి ఉండొచ్చు. ఎందువల్లనంటే ఆ అమ్మాయికి 36 గంటలు డ్యూటీ వేయటంలో ఎవరు బాధ్యులు? అది కూడా ఆ అమ్మాయికి ఒక సహాయకులు ఎవరు లేకుండా, ఆ అమ్మాయితో తోడు ఎవరు లేకుండా అమ్మాయికి ఒకదానికే 36 గంటలు డ్యూటీ ఏ విధంగా వేశారు? ప్రిన్సిపల్ హస్తం ఉందా ఇందులో? దీని వెనకట్ల ఆర్గన్ మాఫియా హస్తం ఏమైనా ఉందా? అంతేకాకుండా అక్కడ అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా? మత్తు పదార్థాలు అవన్నీ కూడా డాక్టర్లు కానీ జూనియర్ డాక్టర్లు కానీ అక్కడ ఏదన్నా వాడుతున్నారా? మెడికల్ మాఫియా హస్తం ఏమైనా ఉందా? ఈ అన్ని కోణాల్లో కూడా విచారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందువల్లనంటే తనకి ఈ వీటిల్లో ఏదో విషయాలు, ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయికి ఈ విషయాల మీద క్లుప్తంగా మొత్తం విషయం కూడా తెలిసి ఉంది ఆ అమ్మాయికి. ఆ తెలిసిన దాని మీద ఎటువంటి ప్రభావము బయటికి వెళ్తే హాస్పిటల్ మీద పడుతుందో, ఈ మాఫియాల్లో ఏదో ఒక మాఫియా ఏ విధంగా బయటికి వస్తుంది చేస్తుందని, డ్రగ్స్ మాఫియా కానివ్వండి, ఆర్గాన్స్ మాఫియా కానివ్వండి, హాస్పిటల్లో జరిగే ఇంటర్నల్ వాళ్ళు కానివ్వండి, అందరూ కలిసి ఆ అమ్మాయిని అతం చేశారని చెప్పి భావించే విధంగా పోలీసులు దర్యాప్తు అయితే ఈ కేసులో ఉంది. ఆ అమ్మాయికి ఒకళ్ళు రేప్ చేయడం అనేది అసాధ్యం. డాక్టర్ గారిని 31 సంవత్సరాలు వారికి ఒకళ్ళు కనుక ఉండుంటే ఖచ్చితంగా తను ఎదుర్కొనేది అరుపులు కేకలతోటి. అది హాస్పిటల్ కాబట్టి, అర్ధరాత్రి సమయం కాబట్టి వాటికి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి అందరూ వచ్చేవాళ్ళు. తను ఎందుకు అరవలేకపోయిందని చెప్పి మనం భావిస్తే తనకి మత్తు మందు ఇచ్చి ఉండొచ్చు అని 100% చెప్పచ్చు. ఎందుకంటే పోస్ట్ మార్టంలో దాని గురించి క్లారిటీగా ఎక్కడా చెప్పలేదు. ప్లాన్డ్గా తనకి మత్తు మందు ఇచ్చి ఇవ్వటం వల్లే తన శరీరం మీద అన్ని గాయాలు, అంత నడుము ఎముక దగ్గర నుంచి కాళ్ళు ఎముక దగ్గర నుంచి మెడ దాకా అన్నీ కూడా అన్ని ఎముకలు విరిగిపోయినా చేసినా తను తట్టుకోగలిగిందంటే తను సృహ లేకపోయి ఉండటం, అంటే మత్తు కారణమై ఉండొచ్చు. లేకపోతే ఏదైతే పోస్ట్ మార్టంలో చెప్పారో తనని తనని ఊపిరాడకుండా చంపివేసిన తర్వాత తన మీద అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చు. ఏదేమైనా కానీ సంజయ్ రావు అనే అతన్ని ఈ మాఫియాలో ఎవరన్నా తన అమ్మాయిని డాక్టర్ని చంపిన తర్వాత ఇతను సహా శవాన్ని డిస్పోజ్ చేయడానికి కానివ్వండి, సాక్ష్యాలు చెరిపేయడానికి కానివ్వండి, సంజయ్ రావుని పోలీసులే, ఎవరైతే బడా ఆద్మీలు ఉన్నారో వాళ్ళే ఈ పోలీసులు సంజయ్ రావుకి ఉన్న క్రిమినల్ హిస్టరీని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్లో అతను ఉంటున్నాడు కాబట్టి పోలీస్ బాసులు అతన్ని అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ బాసులు సహాయం తీసుకొని సంజయ్ రావును ఆ ఘటనకి పంపించి చేసి ఆ ఘటనలో తను సాక్ష్యాధారాలను చెరిపేసే క్రమంలో సంజయ్ రావు మరొకసారి ఆ డాక్టర్ గారి మీద అత్యాయత్నం చేసి ఉండొచ్చు. అంటే సంజయ్ రావు కన్నా ముందే తన మీద కొంతమంది అత్యాచారం చేసి ఉండొచ్చు, చంపి ఉండొచ్చు. ఆ తర్వాత సంజయ్ రావు ప్రమేయం కూడా ఇందులో ఉంది. ఆ తర్వాత ఘటనలకు మనం వచ్చినట్లయితే కనుక ఎవరూ అటుపక్కకు రాకపోవటం, డ్యూటీలో ఉన్న డాక్టర్ తోటి ఏదో ఒక పని వస్తుంది, నర్సులకు కానీ స్టాఫ్కి కానీ అట్లా తెల్లవ ఆమె చనిపోయిన విషయం కానీ అది బయటికి రావడానికి 4-5 గంటల సమయం పడింది. ఈ టైంలో ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్న డాక్టర్ కనబడకపోతే అక్కడ స్టాఫ్ ఎవరు ఎందుకు స్పందించలేదు? ఎవరు కూడా తన మొబైల్కి ట్రై చేయటం కానివ్వండి, తన ఇంట్లో వాళ్ళకి ఏ అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఆగిందంటే ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉన్నారో ఆ డ్యూటీలో ఉన్న నర్సులకు కానీ కో డాక్టర్స్కి కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ చనిపోయి ఉంది అన్న విషయం తెలిసి ఉండే అవకాశం ఉంది. అందుకనే ఆ అమ్మాయి 4 గంటల పాటు డ్యూటీలో లేకపోయినా డాక్టర్ గారు అత్యవసరమైన హాస్పిటల్ కాబట్టి ఏదో ఒక అవసరం వస్తుంది. ఎటువంటి అవసరం వచ్చినా అమ్మాయిని ఎవరు ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోయారు, చెందలేకపోయారు, అంటే తను చనిపోయిందని చెప్పి తెలిసినా అందరూ సైలెంట్గా ఉన్నారా? అట్లాగే పోలీసులు వచ్చిన తర్వాత 6 గంటల పాటు కన్న తల్లిదండ్రుల్ని అమ్మాయిని చూపించకపోవడానికి కారణం ఏంటి? మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఏ విధంగా పోలీసులు అబద్ధం చెప్పగలిగారు? ఎంత పెద్దవాళ్ళు హస్తం ఉండటం వల్ల పోలీసులు అట్లాంటి అబద్ధాలు ఆడారు?
ఏదైనా ఈ మాఫియా వాళ్ళు పోలీస్ సహాయం తీసుకుని సంజయ్ రావుని బలవంతాన్ని ఈ కేసులో ఒప్పించడం వల్లే నేనే చేశాను, నన్ను ఆత్మ నన్ను చంపండి ఉరిశిక్ష వేయండి అని అతను చెప్తున్నాడు. ఎందుకంటే అతను ఒప్పుకోనట్లయితే పోలీసులు ఎట్లాగో ఇతని మీద మొత్తం కేసు బనాయించి పోలీస్ తత్వం వాళ్ళ అబ్బాయికి తెలుసు కాబట్టి ఇతను నిరికిస్తారని చెప్పేసి ముందు ఒప్పుకుంటే బెయిల్ మీద తర్వాత బయటికి తీసుకొస్తారు. నీ మాఫియాలో ఏదో ఒక మాఫియా అతనికి అభయం ధైర్యం ఇవ్వటం వల్లే అతను అంత గర్వంగా మాట్లాడగలుగుతున్నాడు, చేయగలుగుతున్నాడు. ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్ గారు మాట్లాడిన మాటలు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అయి ఉంటుందని అంటాము. ఒంటరిగా ఆమె సెమినార్ హాల్కి ఎందుకు వెళ్ళిందని చెప్పి ప్రిన్సిపల్గా బాధ్యతాయుత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం కూడా తప్పు. అంటే ప్రిన్సిపల్ చేత కూడా ఈ మాఫియాలో ఏదో ఒక మాఫియా మాట్లాడిచ్చుండొచ్చు. ఆ మాఫియా అండవల్లే అతనికి మళ్ళీ ఇంకొక కాలేజీలో వెంటనే కూడా స్థానం దక్కి మళ్ళీ అతనికి ఉద్యోగ బాధ్యత అప్పగించారు ఈ మాఫియా ఉండటం వల్లే. మళ్ళీ అక్కడ కూడా ఈ మాఫియా వాళ్ళకి అక్కడ అతను వెనుదన్నుగా ఉంటాడు చేస్తాడని ఒకే ఒక కారణం చేత. మనం ఇంతటితో ఆగలేదు, ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనం ఈ కేసులో ఎక్కడైతే జరిగిందో దాన్ని సిబిఐ వాళ్ళకి అప్పచెప్పకపోవటము, ఎవరైతే అతన్ని అరెస్ట్ చేసి ఉంటారో అందరూ ఒక చోట ఎక్కడైతే వాళ్ళ సాక్ష్యాధారాలన్నీ మాయ చేయడం కోసం చేతులు కాళ్ళు వీర్యాంగాలు అవన్నీ కూడా ఇతర శరీర భాగాల్ని కడుక్కున్నారంటున్నారో ఆ భాగంలో ఇప్పటికిప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వకుండానే సిబిఐ వాళ్ళు వచ్చి దర్యాప్తు చేయకుండానే డిఎన్ఏ పరిశీలించకుండానే అది పడగొట్టేసి కొత్తగా ఏదో కడుతున్నాము చేస్తున్నాము ఈ డిమాండ్ల వల్ల అని చెప్పి పేర్కొంటాం ఎంతవరకు సమంజసం. అంతేకాకుండా ఈ రెండు ఇంత పెద్ద కేసులో సిబిఐ వాళ్ళు వచ్చి రెండోసారి పోస్ట్ మార్టం చేసే వీలు లేకుండా చెందకుండా అత్యంత రహస్యంగా క్రిమినేట్ చేయాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రులను బలవంతాన పెట్టి చేసి వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నట్లయితే కనుక ఇది కేవలము మాఫియా వాళ్ళ అండదండలతో జరిగిన ఒక అచ్చ కింద భావించాలి, అచ్చ ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. మిగతా రేప్ కానివ్వండి, మిగతావన్నీ కూడా తప్పుదోవ పట్టించడానికి ఇది ఒక వ్యక్తి లేకపోతే వ్యక్తులు చేశారనే ఉద్దేశంతో కేసును మళ్లించడానికి చేసే ప్రయత్నం ఇది. కానీ అసలు విషయం మాత్రం తనకు తెలిసిన రహస్యాలని భూస్థాపితం చేయాలని, ఈ విషయాలు బయటికి రాకూడదని. ఎందుకంటే తను డైరీలో ఏమని రాసుకుంది, తను గోల్డ్ మెడల్ సాధించాలని ఉన్నత ఆసియాలో ఒక పల్మనాలజిస్ట్గా ముందుకు వెళ్తున్న తను ఈ విధంగా హత్యకు గురి కావటం వెనుక మాఫియా హస్తమైతే 100% ఉంది. కాబట్టే తనను అంత ముందిస్తే తప్ప రహస్యాలు ఆగవు చెయ్యవు అని చెప్పేసి ఆ అమ్మాయిని అంత ముందించడానికి ఎంతో కాలంగా చూస్తూ తనకి 36 గంటల పాటు డ్యూటీ వేసి ఆ డ్యూటీలో తను నిరసించిన తర్వాత తన మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేసి మరీ తన మీద దాడి చేసి తనని ఈ కేసులో అంతమంది ఇచ్చారని చెప్పి మనం క్లియర్గా గమనించవచ్చు. ఇంకా రాజకీయంగా నేను మాట్లాడదలుచుకోలేదు, కానివ్వండి మాట్లాడే ఆవశ్యకత రాజకీయ నాయకుల పాత్ర ఇందులో కల్పించింది. 11 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. రచనా బెనర్జీ గారు ఇక్కడ యాక్టర్గా సినిమా యాక్టర్గా పనిచేసిన ఆవిడ కూడా ఈ కేసులో ఏమీ మాట్లాడకపోవటం, ఒకళ్ళు కూడా దాన్ని ఖండించకపోవటం చేయకపోవటం దారుణం. అంతేకాకుండా కోర్టు తన పరిధి తను చేసే దాంట్లో మమతా బెనర్జీ గారు ఉరిశిక్ష వేయిస్తాను చెందుతాను అని సంజయ్ రావు మీదకి ప్రజలందరూ కాన్సన్ట్రేషన్ చేసే విధంగా తను మాట్లాడటం చేయటం, సంజయ్ రావుని ఉరివేస్తాను అంటాము, సంజయ్ రావే దోషి అని చెప్పేసి తనకున్న ఇమేజ్ ద్వారా ప్రజలందరినీ నమ్మించే ఏర్పాటు అక్కడ జరుగుతున్నట్టుగా ఉంది. ఈ అంశాల మీద కీలకంగా దర్యాప్తు చెందుతాము చేస్తామని చెప్పి ఎక్కడ పేర్కొన్న ఉద్దేశము లేదు. అక్కడ కేవలము కూడా సంజయ్ రావుని పాత్రధారిగా చూపించి కేసు క్లోజ్ చేసే ఉద్దేశంతోనే రాజకీయంగా స్టేట్మెంట్లు అయితే ఇందులోకి వస్తున్నాయి. ఇది కూడా మనం గమనించాలి. ఒక వ్యక్తి మీదకి కేసును మళ్లించి సంస్థాగతమైన నేరాలని కప్పిపుచ్చే విధంగా అక్కడ పోలీసులు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రవర్తించడం మాఫియాకి ఉన్న బలాన్ని సూచిస్తున్నాయి.